అట్లా మళ్ళీ తిని చనిపోతే అబ్బో కప్పగానే అనుమతించడానికి మన పాపం అయితే పది ఏళ్ళు పెంతలా చుట్టుకొని అక్కడ వెళ్ళకండే ఈయన చుట్టుకొని నేను తెచ్చుంటే ఏం రాతలకన్నా వరే కానీ పోయినా అబ్బో అయితే ఇట్లా తెచ్చుతుంది నా అంటే నేను ఏమైనా అని నేను ఇక్కడ జరిగిన ఏం పేరమ్మ లక్ష్మి లక్ష్మి కొత్తకోట ఎవరు చూసాం ఫస్ట్ మీరే చూసారా నమస్తే అండి ఇది మనం కొత్తకోట పట్టణంలోన లక్ష్మి అని చెప్పేసి రామన్పాడు వాటర్ లైన్ స్టోరేజ్ ట్యాంక్ బ్యాక్ సైడు ఇక్కడ మా కానిస్టేబుల్ రాములు అని ఉంటాడు అతని సమాచారం మేరకు మనం అయితే ఇక్కడ రావడం జరిగింది సో మనం చూసాం ఇది పెద్ద అయితే తాటి జరి అంటారు ఇది మామూలుగా జరిపోతూ తాటి జరి అంటారు ఇది మాత్రం తాటి జరి ఇది మనుషుల మీదకి అటాక్ చేసే ఆస్కారం కూడా ఉంది ఎందుకంటే ఇది బాగా హగ్లీగా ఉంది పాము కూడా కరుస్తుంది ఇప్పుడైతే మెల్లెనైతే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా పెద్ద ఉంది పాము చూస్తున్నారు కదా చాలా పెద్ద పాము ఇంత పెద్ద ఇది జరిపోతుకు తాటి జరి తేడా ఏంటంటే ఇది మనకు లేత గోధుమ రంగు కలర్ లో ఉంటుంది చాలా వయసులో ఉంటుంది చాలా అంటే చాలా స్పీడ్ మూమెంట్ ఉంటుంది దీనికి కోపం కూడా ఎక్కువ అంటే మామూలుగా కానీ ఇంతసేపు ఓపికతో ఉన్నదంటే చాలా గొప్ప విషయం మీరు దాన్ని ఏం చేసలేరు కాబట్టి అది ఉంది ఇక్కడ కప్పలు ఎలకలు ఎక్కువ ఉంటాయి కదా కప్పలు ఎలకలు లేవు చూడండి ఇది నా కాళ్ళ అయితే బిగ్గరగా టైట్గా వేసేస్తుంది అంటే అది లాక్ చేస్తుంది అన్నమాట చూడండి ఆ తోక భాగాన్ని మీరు బాగా గమనించండి కొద్ది దూరం ఇప్పుడు అగో చూడండి ఆ మాదిరి లాక్ చేస్తుంది బిగ్గర టైట్ చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి నా శరీరం అంతా అగో మీరు చూస్తున్నారు కదా ఇట్లా టైట్గా చేసి గట్టిగా చూడండి అగో చాలా అంటే చాలా బాగు తీ డబ్బులు అక్కడ పక్కకు పెట్టుకుని ఆ మూడు తీసుకుని ధర కట్లు పెట్టినా వాట్సాప్ పెడతారా మాకు కూడా ఇది ఇంకోటి కూసంతోనే ఉంది లేకపోతే ఇంతసేపు మాట్లాడుతుంటే మీరు ఒక ఊదిబట్టి తీసుకురామా అంటించుకొని రాండి ముఖ్యంగా ఇవన్నీ కూడా పర్యావరణానికి మేలు చేసేటువంటి సర్పాలే ఎందుకంటే దీనికైతే నాన్ పాయిజనస్ అంటే విషమైనటువంటి సర్పమే ఎందుకంటే ముఖ్యంగా ఎండాకాలం బాగుంది బయట దీనిలకు నీళ్లు లేవు ఎక్కడ కూడా వర్షాలు పడలేదు ఈసారి దానితో పాటు దీనిలకు తినడానికి సరైన ఆహారం కూడా లేకపోవడం వల్ల పాములు ఎక్కడైతే జననివాసాలు ఉంటాయో ఆ జననివాసాలకు వస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు పెంచుకున్నటువంటి పూలతొట్లు ఉంటాయి కదా ఆ పూలతొట్లకు కప్పలు చిన్న చిన్న తొండలు చిన్న చిన్న ఉడతలు ఇలాంటివన్నీ వస్తాయి కదా వచ్చినప్పుడు వాటిని తినడానికి మాత్రమే జననివాసాలకు వస్తున్నాయి ముఖ్యంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే శుభ్రంగా లేకపోతే కప్పలు వస్తాయి కప్పల కొరకు పాములు కూడా వచ్చే ఆస్కారం ఉంది ముఖ్యంగా ఎవరికైనా రాత్రి వేళలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రైతులు కానివ్వండి మిగతా ఎవరైనా కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి టార్చ్ లైట్ తీసుకొని వెళ్ళాలి కట్టె తీసుకొని వెళ్ళాలి రైతులు అయితే పంట పొలాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పంచకట్టు ఉంటేనో కిందికి వదిలేయాలి లేదంటే పాయింట్ వేసుకోవాలి ముఖ్యంగా ఈ గేటు ఉంది కదా ఈ గేటు మామూలుగా మనం ఈ గేట్లు తయారు చేస్తాం
కానీ గేట్ ఇట్లా మూసినా కూడా, గేట్ మూసినా కూడా ఈ మాదిరిగా హోల్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా కాకుండా, ఇట్లా కాకుండా మనం ఏం చేయాలంటే షీట్ ఫిట్ చేసుకోవాలి, ప్లాస్టిక్ షీట్ చేస్తుంది. ఇట్లా గ్యాప్ ఈ గేట్ ఎట్లుందో అంత అంత కింది వరకు కూడా పెట్టుకోవాలి. దాంతో పాటు బాబు ఈ గ్యాపులు కూడా ఉండకుండా చూసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఈ గ్యాపులు కూడా లేకుండా చూసుకున్నట్లయితే కప్పలు రావు, కప్పల కొరకు పాములు కూడా రావు. ఇవన్నీ ముఖ్యంగా ఊరు బయట నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి, అంటే మనకు టౌన్ అవుట్స్కైడ్ ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే ఇలాంటి సర్పాల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఊరి చివరి ప్రాంతంలో ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా పాములు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ నేను చెప్పేది అంటే తప్పకుండా మీరందరూ కూడా తక్షణమే అమ్మ ఈ సీట్లు ఫిట్ చేసుకోలేదు సరే. ఇదంటే విషం లేని పాము కాబట్టి మనకేమి ఇబ్బంది కలగలేదు, అదే విషం ఉన్న సర్పం అయితే ప్రమాదం జరుగుతుంది. ఇన్ కేసు ఎవరికైనా పాము కరిస్తే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలా లేకుంటే మంత్రాలయాలకు వెళ్ళాలి? ఇక్కడ తీసుకో. ఎక్కడమ్మా? పాము విష సర్పాలు కరిస్తే మన్ను హాస్పిటల్ కొనుక్కోవాలి. అక్కడ పోతే అదే చాలా మాటకు వీడేది వీడి చాలా మాటకు జనాలకు కూడా పాము కరిస్తే నాటు వైద్యానికి పోవాలనేది మాత్రమే తెలుసు. అట్లా చేయొద్దని దయచేసి కూడా ఎవరైనా కూడా పాము కాటు గురిస్తే సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చుకుంటే అక్కడ అంబులెన్స్ ఉంటుంది. మనకు తక్షణమే మనకేమైనా ఇబ్బంది అయితే మనను తరలించడానికి, మరియు డాక్టర్స్ ఉంటారు, ఐసీయూలు ఉంటాయి, తర్వాత వెంటిలేటర్స్ ఉంటాయి, వైద్య సిబ్బంది ఉంటాయి. ఇంతమందిని పెట్టుకొని ఎలాంటి వైద్యం లేనటువంటి నాటు వైద్యుల దగ్గరికి వెళ్తే మనం చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. కాబట్టి తప్పకుండా ఎవరికైనా ఇలాంటి ప్రమాదం జరిగినట్లయితే మీరందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేస్తూ వనపర్తి జిల్లా ప్రాంతం నుంచి ఇక్కడ కొత్తకోట వరకు వచ్చినంటే దానికి మా గౌరవ ఎస్పీ గారు శ్రీమతి కె రక్షితామూర్తి గారు కూడా నాకు సపోర్ట్ చేయడం, వారికి జిల్లా ప్రజలమైన ఉన్నటువంటి ప్రేమతోనే నన్ను ఇంత దూరం కూడా ఇక్కడ ఏ ప్రాంతానికి పాము వచ్చినా కూడా నన్ను పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ తరఫున కూడా మా గౌరవ ఎస్పీ గారికి శ్రీమతి కె రక్షితామూర్తి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా. మీరు వచ్చినందుకు మేము ధైర్యంగా ఉన్నాము, ఎందుకంటే మీకు ఫోన్ చేసినాము, ఇక సార్ వస్తున్నాడు అని చెప్పి ఇక మాకు ఒక ధైర్యం వచ్చేసింది. లేకపోతే మేము ఇంకా పాములు చంపేటోళ్ళకు దగ్గరికి కానీ పట్టే వాళ్ళ దగ్గరికి కానీ లేకపోతే గల్లీలో ఎవరినన్నా వయసు అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళతోటన్నా ఏదన్నా ఎట్లనో లేక ఇంకా దాన్ని చేయాలి తీసేయాలన్నట్లు మేము ఇది చేసినాం. కానీ సార్కు పోసింది ఫోన్ చేసిన తర్వాత దాన్ని చూసుకుంటూ ఉండండి మీరు, దాన్ని ఎక్కడ ఓనియొద్దు అని అంటే మేము కూడా దాన్ని చూసుకుంటూ దానికి కాపలా కూర్చున్నాము. కానీ అది కదులుతుంది అయినా మేము ఎక్కడ పోతుంది అనేది అబ్జర్వేషన్లో ఉన్నాము. ఎందుకంటే మళ్ళా అది గోడ పట్టుకొని అది పట్టుకొని బయటకు వచ్చేస్తే లాభం లేదు, మళ్ళా అది ఎప్పుడైనా వస్తుంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. అంతలోపలనే సార్ వచ్చిండు, మాకు సార్ వచ్చినందుకు చాలా సంతోషం. అది పట్టుకొని దాన్ని బంధించినందుకు చాలా సార్కు సార్కు కృతజ్ఞతలు. ఇక